చేసినట్టున్నా అది నారాయణ గారు కాదు, వెంకయ్య నాయుడు గారు 40 కోట్ల రూపాయలు ఇచ్చింది వెంకయ్య నాయుడు గారు. మీరు చెప్తుంటారు కదా కేంద్ర ప్రభుత్వం మాకేమీ లేదు, మేమే ఇప్పుడు చేశామని 50 పార్టీలు ఇచ్చింది, అమృత్ పథకం కింద వచ్చింది కేంద్రం, అట్లాస్ రోడ్ ఇచ్చింది కేంద్రం, 1100 కోట్లు హడ్కో ఇచ్చింది సెంట్రల్ గవర్నమెంట్ అప్పు, సిప్పు 300 కోట్లు కేంద్ర ప్రభుత్వం అప్పు, ఇంకోటి ఏంటంటే ఇల్లులు కూడా ప్రధానమంత్రి ఆవాస యోజన కింద ఎన్టీఆర్ అది మాత్రం ఇంకేసి దీన్ని పెట్టారు, మొత్తం ఆడించి తెచ్చుకొని వీళ్ళు కప్పుకుంటున్నారు. చంద్రన్న బీమా కూడా కేంద్రమే, అన్నీ ఆడి ఏడీళ్ళు చేసింది శూన్యం, దోపిడీ తప్ప వాటిని వీళ్ళు దోపిడీ చేసినారు. ఆ నెక్లెస్ రోడ్డు అరాగోరా కంప్లీట్ చేసి దాంట్లో ఎంత దోపిడీ చేశారు ప్రజలు కూడా తెలుసు. ఈయనేం అభివృద్ధి చేసింది, ఈయన ఒక సాంగ్ ఒక డైలాగ్ చెప్పాడంట, నా కాలేజీలో అధికంగా తగ్గినాయి కానీ నేను మాత్రం ఆర్థికంగా బలపడ్డాను అంటే దాని అర్థం ఏంది, కాలేజీలో రాబడి తగ్గిందంట కానీ నేను ఆర్థికంగా బలపడ్డాను అంటే దాని అర్థం ఏంది, రాజకీయాలకు వచ్చిన తర్వాత 1500 కోట్లు వెనకేశారు నెల్లూరు నగరంలో, రాష్ట్ర వ్యాప్తంగా 1000 కోట్లు వెనకేశారని చెప్పాను. డైరెక్ట్గా చెప్పండి, డైరెక్ట్గా చెప్పాడు. మరింత తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి JNI టుడే, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.